సంచలనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ పిట్టగోడల మీద కూర్చొని అక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరి గురించి మాట్లాడుతూ కథలు రాస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి తమిళనాడు కూడా వెళ్లిపోయి అక్కడ శివకార్తికేయ ఎంతో సూపర్ సినిమా చేసేసాడు చెప్పాను దీప్ కథ వెనకల కథ ఏంటి అందరికి నమస్కారం అండి నేను ఎక్కువ టైం తీసుకోను ముందుగా నేను చిరంజీవి గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ చెప్తున్నా నేను ముందే అడిగాను ఏడు శ్రీరామ్ గారిని సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే రెండు కండిషన్లు పెట్టినాను ఒకటి నన్ను కే విశ్వనాథ్ ని కనిపించాలి రెండు మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చిరంజీవి గారు రావాలని చెప్పి చెప్పాను నేను సార్ అది మీ కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్ నేను నవీన్ జాతరత్నాల టైంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు నవీన్ ఏజెంట్ సినిమా కూడా మీ చంటబ్బాయి సినిమా నుంచి వచ్చింది సార్ జాతరత్నాల టైంలో కూడా ఏదన్నా జోక్ ఏదన్నా ఒక కామెడీ ఎట్లా క్రియేట్ చేయాలన్నప్పుడు మీ జేబు దొంగ దొంగమ్మ గుడి నుంచి చాలా సినిమాలు మేము క్యారవాన్లో చూస్తూ ఇట్లాంటి బాడీ లాంగ్వేజ్ని కాపీ కొట్టి చేయాలని చెప్పి నేను మేము డిస్కస్ చేసుకుంటున్నాం సార్ మీరు మళ్ళీ అంటే మీరు చేస్తే కమర్షియల్ సినిమాలు అట్లనే చేస్తూ మళ్ళీ చాలా కామెడీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలా అయిపోయింది.